హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పీబీఆర్ఎం రెసిపీస్. ఇవాల్టి వీడియోలో చాలా సింపుల్గా టేస్టీగా చికెన్ పులావ్ ప్రాసెస్ చూద్దామండి. ఎప్పుడైనా నాన్ వెజ్ రెసిపీస్ కానీ లేదంటే చికెన్ బిర్యానీ తినాలనిపించినప్పుడు ఇలా ఈజీగా చికెన్తో పులావ్ ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా అయిపోతుంది. ఇలా పొడి పొడిగా చాలా రుచిగా ఉండే చికెన్ బిర్యానీ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఓ బౌల్లో నీట్గా క్లీన్గా వాష్ చేసి పెట్టుకున్న 300 గ్రాముల చికెన్ తీసుకోండి. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, ఒకవేళ అది అవైలబుల్గా లేకపోతే చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చండి, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పుదీనా, కొద్దిగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్స్ పెరుగు యాడ్ చేసుకుని మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోండి. యాడ్ చేసుకున్న మసాలా, చికెన్, ఉప్పు, కారం అంతా కూడా బాగా కలవాలన్నమాట. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక అరగంట గంటసేపు పక్కన పెట్టుకోండి. ఇలా ఒక గంట పెట్టుకుంటే ముక్క చాలా సాఫ్ట్గా ఉంటుందండి, కాబట్టి ఒక గంట ఇలా మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వేరొక బౌల్లో ఒక పెద్ద గ్లాస్తో బాస్మతి రైస్ తీసుకోండి. దాన్ని క్లీన్గా 3 సార్లు వాష్ చేసిన తర్వాత ఓ అరగంట సేపు నానబెట్టుకోండి. ఇప్పుడు ఓ అరగంట తర్వాత ప్రెషర్ కుక్కర్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, 4 లవంగాలు, కొద్దిగా జాపత్రి, 1 బిర్యానీ పువ్వు, దాచిన చెక్క, 1 టేబుల్ స్పూన్ షాజీరా యాడ్ చేసుకుని మొత్తం అంతా వేగేటట్టు వేయించండి. హోల్ గరం మసాలా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో 2 రుమ్మల కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి 1/3, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ 1 యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి. ఆనియన్ వేగేటప్పుడే ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి. ఇలా ఆనియన్స్ ఎర్రగా వేగాలండి. ఇలా బాగా వేగిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ముక్క మరియు ఆనియన్ బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. కలుపుకుని ముక్కను కూడా కాస్త ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 1-3 మినిట్స్ పాటు ఈ విధంగా కుక్ చేసుకోండి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలండి. ఇలా కాస్త డ్రై అయిన తర్వాత ఇందులో 1/2 గంట నానబెట్టిన బాస్మతి రైస్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత చికెన్ మరియు రైస్ మొత్తం కలిసేటట్టు ఒకసారి కలుపుకోండి. ఇలా ఈ రైస్ని చికెన్తో పాటు 1-2 నిమిషాల పాటు ఇలాగే ఫ్రై చేసుకోండి. మరీ ఎక్కువ కలిపేయకూడదన్నమాట. ఒకసారి కలుపుకుని మూత పెట్టి 1-2 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. ఇలా కుక్ అయిన తర్వాత ఇందులో 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1 టీ స్పూన్ వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ ఎక్కువ యాడ్ చేయకూడదండి, 1 టీ స్పూన్ అయితే సరిపోతుందన్నమాట. ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి కలుపుకుని సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుని అవసరమైతే సాల్ట్ యాడ్ చేసుకోండి. పైన కొంచెం పుదీనా, కాస్త కొత్తిమీర చల్లుకుని అటు ఇటు కలిపి మూత పెట్టి హై ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. హై ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చి ప్రెషర్ అంతా పోయిన తర్వాత తీసి చూస్తే చూడండి, బిర్యానీ ఈ విధంగా ఉంటుందన్నమాట. చికెన్ పులావ్ అండి, చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది కదా. దీన్ని 1-3 నిమిషాల పాటు చల్లారిన తర్వాత కింద నుంచి ఈ విధంగా కలుపుకోండి. చాలా పొడి పొడిగా ఎంతో రుచిగా నోరూరించే చికెన్ పులావ్ రెడీ అయిపోయింది. ఇలా రెడీ చేసుకున్న చికెన్ పులావ్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందామండి. ఎంతో రుచిగా, చాలా సింపుల్గా, ఈజీగా అయిపోయే ఈ టేస్టీ చికెన్ పులావ్ని తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ రెసిపీస్ కోసం పీవీఆర్ఎం రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.